సీట్ గల చూసినట్టయితే డైరెక్ట్ గా మనకు స్పీడోమీటర్ ఇండికేటర్ చేసి చూపిస్తుంది. అలాగే మనం డోర్ ఏ డోర్ ఓపెన్ చేస్తుంటే ఆ డోర్ చూపిస్తుంది. క్లోజ్ చేసినామంటే క్లోజ్ అవుతుంది. అలాగే స్టీరింగ్ చూసుకోవచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంది. అలాగే లెదర్గా ఉంది. అలాగే హార్న్ అంతా చాలా క్లాసిక్గా ఉంది. అలాగే స్క్రీన్ చూసుకోవచ్చు, చాలా పెద్దదిగా ఉంది. అలాగే ఏసీ ఆ పక్క ఈ పక్క అన్ని చోట్ల ఉంటాయి. కింద ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఇది. అలాగే ఇంజన్ స్విచ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే పార్కింగ్ లైట్స్ అండ్ ఆఫ్ ఆన్. అలాగే స్టీరింగ్కి వచ్చినామంటే వాయిస్ అసిస్టెంట్ మోడ్, వాల్యూస్ ప్లస్ అండ్ రౌండ్ కాల్ ఎండ్ పికప్. అలాగే ఈ పక్క వచ్చామంటే కొన్ని కంట్రోల్ క్రూస్ కంట్రోల్స్ అవన్నీ ఉంటాయి. అలాగే సైడ్లో ఏసీ ఉంటుంది. అలాగే మనకి ఇండికేటర్స్ వచ్చి లైట్ డిమాండ్ డిపో అన్నీ అక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే స్పీడ్ పెంచుకునేదానికి హ్యాండ్ దగ్గర ఇచ్చారు, లైక్ లగ్జరీస్ కార్స్. ఈ పక్క కూడా ప్లస్, ఈ పక్క మైనస్, ఆ పక్క ప్లస్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేస్తే స్లో అవుతుంది. కింద డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు ఇంత ఇంత లగ్జరీగా ఉంటుంది కారు. అలాగే ఈ పక్క చూసామంటే పైన కూడా ఏసీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్క్రీన్ కింద 2 USB పోర్ట్స్, 12 వాట్స్ ఛార్జ్ బ్రిక్ అండ్ USB చూసుకోవచ్చు. చాలా క్లాసిక్గా ఉంది గేర్ రాడ్. అలాగే ఇక్కడ మన వాటర్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు బూట్స్ ఇక్కడ చూసుకోవాలంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అలాగే చాలా కంటెంట్స్ ఇస్తారు హోండా సిటీ వాళ్ళు. అలాగే ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చినామంటే మిర్రర్ కంట్రోల్స్, గ్లాస్ కంట్రోల్స్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఆటో లాక్ కూడా చేయొచ్చు. అలాగే కింద వచ్చి బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి గేర్ బాక్స్ కూడా చూడొచ్చు, చాలా కంఫర్టబుల్గా ఉంది. అది వెహికల్ ఎప్పుడు స్టార్ట్లో ఉంటుందో అప్పుడు దాకా కంట్రోల్ చేసేదానికి అవుతుంది, మిగతా టైమ్స్లో అంతా కంట్రోల్ చేసేదానికి కాదు. ఎందుకంటే మాన్యువల్ కాబట్టి, మాన్యువల్ ఆటోమేటిక్ కాబట్టి. ఈ గేర్ బాక్స్ అన్నీ చూసినారు మీరు, మళ్ళీ ఒకసారి చూడాలంటే చూసుకోవచ్చు అన్ని కంట్రోల్స్. అలాగే వెహికల్ ఆన్ చేసినారంటే ఇటు స్పీడోమీటర్ చూపిస్తుంది, డోర్ ఇండికేటింగ్, పార్కింగ్, రివర్స్, ఏ గేర్లో ఉందో అది చూపిస్తుంది, కిలోమీటర్స్ ఎంత తిరిగినారు, ఫ్యూయల్ ఎంత ఉంది, ఎంత ఇది ఇస్తుంది అంతా చూపిస్తుంది. చూసుకోవచ్చు మీరు ఆర్పిఎం అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. స్క్రీన్ ఎంత పెద్దదో, మ్యాప్స్, టైమింగ్ అంతా ప్రొవైడ్ చేస్తుంది. చూసుకోవచ్చు లైటింగ్ సిస్టమ్ కూడా చాలా గ్లో అట్రాక్టివ్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది కూర్చునేదానికి కూడా. సీటుకి కూడా మనము ఫ్రంట్ బ్యాక్ యూజ్ చేసుకునేదానికి కూడా ఆటోమేటిక్, అంటే మనం ఫోర్స్ పెట్టాల్సిన పని లేదు. చూసుకోవచ్చు ఇప్పుడు డోర్స్ అన్ని క్లోజ్లో ఉంది కాబట్టి వెహికల్ మూవ్ అవ్వట్లేదు కాబట్టి 0 km/h అని చూపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ సీటింగ్ చూసుకోవచ్చు, ఎలా క్లాసిక్గా లెదర్ టైప్లో వైట్ అండ్ బ్లాక్ ఫినిష్లో చాలా అట్రాక్టివ్గా ఉంది. అలాగే ఇక్కడ బ్యాక్ కూడా ఏసీ ప్రొవైడ్ చేస్తారు. అలాగే మన కంట్రోల్స్ కూడా సపరేట్గా బ్యాక్కి వెనకాలే ఇస్తారు, ఫుడ్ రెస్ట్ కాడ, హ్యాండ్ రెస్ట్ కాడ మనం చూసుకోవచ్చు. అలాగే బ్యాక్ వచ్చి క్రిటా అని ఇచ్చారు, కింద నెంబర్ ప్లేట్ ఉంటుంది చూడొచ్చు మీరు, అట్రాక్టివ్గా ఉంటుంది. అలాగే కింద ఎస్ఎక్స్ అని ఉంది. అలాగే ఇప్పుడు మనం డిక్కీ ఓపెన్ చేద్దాం.
డిక్కీ ఓపెన్ చేసే కింద బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అన్లాక్ అవుతుంది. అలాగే మన ఫోర్స్ పెట్టి దాన్ని పుల్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం దాన్ని పుల్ చేద్దాము. ఇప్పుడు ఓపెన్ చేసి పుల్ చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు మీరు. ఇది బ్యాక్ సైడ్ లుక్. ఇప్పుడు అక్కడ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేయగానే మనకు ఫోర్స్ పెట్టి లాగాల్సి వస్తుంది. చూడొచ్చు బూట్ స్పేస్ చాలా పెద్దదిగా ఉంది. మనం లగేజ్ ఒక 3 మెంబర్స్ హెవీ లగేజ్ అంతా పెట్టుకోవచ్చు. చూడొచ్చు మీరు పైన నుంచి లుక్ ఎలా ఉంటుందో, స్పేసియస్గా ఉంటుంది. మ్యాక్సిమం ఒక 3 మెంబర్స్ హెవీ లగేజ్ పెట్టుకోవచ్చు, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చూడొచ్చు ఇది బ్యాక్ డిక్కీ స్పేస్. అలాగే స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు వెనకాల కూడా డిక్కీ స్పేస్ దగ్గర. ఇప్పుడు మనం బ్యాక్ నుంచి ముందరికి ఎలా లుక్ ఉంటుందో చూద్దాం. చూడండి, బ్యాక్ నుంచి ముందరికి ఎలా ఉంటుంది. డ్రైవర్ సీట్కి అలాగే డ్రైవర్ పక్కన సీట్కి వెనకాల కూడా ఏమైనా స్టోరేజ్ అంటే పేపర్స్ వర్క్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. చూడండి, ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఇంకా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ బాటిల్స్ పెట్టుకునేది అనుకుంటుంది, అలాగే మిర్రర్స్ ఉంటాయి. దీనికి సపరేట్గా వాళ్ళు డస్ట్ దగ్గర పడకుండా గ్లాసెస్కి ఇదే ఇచ్చారు. చూడొచ్చు మీరు ఇక్కడ మళ్ళీ ఇది ఏసీ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అవుట్ సైడ్ నుంచి లుక్ ఇలాగుంటుంది హోండా క్రెటా వెహికల్కి. చూడండి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి సపరేట్గా సన్రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు, అది కూడా చూద్దాం. ఇప్పుడు చూడొచ్చు ఇది బ్యాక్ సీటింగ్. బ్యాక్ సీటింగ్కి కూడా సీట్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు వెనకాల కూడా క్రిటా అని ఇది లోగో ఇచ్చారు. అలాగే మన లోపల టెంపరేచర్ పెట్టి ఇక్కడ రీడింగ్స్ మారుతుంటాయి. ఇది సన్రూఫ్ది. మీకు చూస్తే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది, ఇది సన్రూఫ్ డోరు, అదే ఫుల్ ప్రెజ్గా చాలా ఇదిగా ఉంటుంది, లాంగ్గా సన్రూఫ్ చాలా బాగా వర్క్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు ఇది సన్రూఫ్.